ఓం శాంతి. రాఖీ పర్వదిన శుభ సందర్భంగా ఆత్మీక సోదరి సోదరాత్మలందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు. రక్షాబంధన ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకుందాం. వ్యవహారిక రీతిలో స్త్రీ కన్యగా ఉన్నప్పుడు తండ్రి పాలనలో, వివాహమయ్యాక భార్య రూపంలో భర్త పాలనలో, తల్లిగా కొడుకు పాలనలో జీవితాన్ని గడుపుతుంది. కానీ సోదరుడి ద్వారా రక్షణ పొందే మహత్వాన్ని ఇంతగా ఎందుకిచ్చారు? వాస్తవానికి పూర్వకాలంలో సోదరి సోదరుడికి రాఖీ కట్టేది కాదు. ఒక బ్రాహ్మణుడు ఇంటింటికి వెళ్ళి ఆ ఇంటి యజమానికి రాఖీ కట్టేవాడు. పరమాత్ముడు మీకు రక్షణ చేస్తాడు అని ఆ బ్రాహ్మణుడు వాళ్ళకి చెప్పేవాడు. తర్వాత కాలంలో అది సోదరి సోదరుడికి రాఖీ కట్టడం అనేది ఆనవాయితీగా మారింది. తిలకము అనేది ఆత్మస్మృతికి గుర్తు. హే ఆత్మ, నీవు దేహానివి కాదు, నిన్ను నీవు తెలుసుకో, పరమాత్మ సంతానానివి అని గుర్తు చేసేందుకే తిలక. తర్వాత సోదరి సోదరుడికి మిఠాయిని తినిపిస్తుంది. ఈ స్వీట్ అనేది నీ యొక్క జీవితాన్ని మధురంగా తయారు చేసుకో అన్నదానికి గుర్తు. అప్పుడు ఆ సోదరికి సోదరుడు ఏదో ఒక కానుక ఇస్తాడు. అంటే ఇక్కడ రిటర్న్ మనం ఇవ్వాల్సింది మనలో ఉండేటువంటి అవగుణాలను లే వికారాలను తొలగించుకోవాలి. సోదరికి రక్షణ కావాలి, సోదరుడికి రక్షణ అవసరం లేదా? ప్రతి ఒక్కరికి ఇప్పుడు రక్షణ కావాలి. మరి అందరి యొక్క రక్షణ చేసేవారు ఎవరు? అంతటి శక్తి ఎవరికుంది? అది ఒక పరమాత్మకు మాత్రమే ఉంది. అందుకే రక్షాబంధన అన్నారు. పరమాత్మ యొక్క రక్షణలో ఉన్నప్పుడే మన యొక్క జీవితాన్ని మధురంగా సుఖమయంగా గడపగలం. పరమాత్మ యొక్క స్మృతి అనేటువంటి రక్షను కట్టుకోవడమే నిజమైన రక్షాబంధన. మన జీవితాన్ని పరమాత్మతో ముడివేసుకోవడం, పరమాత్మతో బంధించుకొని ఉంచుకోవడమే నిజమైన రక్షాబంధన. ముందు స్వయం యొక్క రక్షణ చేసుకోవాలి. అంటే స్వయాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. ఏ వికారాలు స్వయంలో ప్రవేశించరాదు. అప్పుడే సంబంధాలను రక్షించగలము. మర్యాదల యొక్క రక్షణ ఉంటుంది. భారతీయుల యొక్క సత్యమైన ధర్మము మర్యాదలను రక్షించటం. అందుకే భారతీయులను మర్యాద పురుషోత్తములు అని అంటారు. స్వయం యొక్క రక్షణ, సంబంధాల యొక్క రక్షణ, మూడవది సమాజం యొక్క రక్షణ. సమాజం శాంతిగా ఉన్నప్పుడే దేశం శాంతిగా ఉంటుంది, అందరము శాంతిగా జీవించగలము. కానీ ఈ రోజుల్లో మానవాత్మలందరూ పతితంగా అయిన కారణంగానే పతిత పావనుడైన పరమాత్ముణ్ణి హే పతిత పావన అని పిలుస్తూ వచ్చాము. పతితులైన మమ్మల్ని పావనంగా తయారు చెయ్యు అని పిలిచాము. ఇప్పుడు ఇది సృష్టి యొక్క అంతిమ సమయం. మనం ఆ యొక్క సూచనలు కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సృష్టి కూడా పతితంగా అయిపోయింది, పాతదిగా మారిపోయింది. ఇప్పుడు ఈ సృష్టి యొక్క పరివర్తన జరగవలసిందే. ఈ కలియుగ సృష్టి పరివర్తన అయ్యి స్వర్ణిమ యుగం, సత్యయుగం లేదా కృతయుగం అనేది రానుంది. మనలోని మార్పు కారణంగానే స్వర్ణిమ ప్రపంచం మరల వస్తుంది. మనం మారితే మొత్తం ప్రపంచమే మారుతుంది. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.